गत मुख्यमंत्री डॉक्टर वैएस राजशेखर रेड्डी गारु वारितो चाला सन्निहितंगा उंडि पनिचेसेटुवंटि अवकाशं नाकु दक्किंदि। पार्लमेंट सभ्युलुगा उन्नप्पटि नुंचि कूडा नेनु विद्यार्थी कांग्रेस लो राष्ट्र कार्यदर्शिगा प्रधान कार्यदर्शिगा पनिचेसिनप्पटि नुंचि सन्निहितमैन संबंधालु व्यक्तिगतंगा कूडा कुटुंब परंगा कूडा नाकु चाला सन्निहितं। सो वारिनि कोल्पोयिन रोजुनि యాక్చువల్ గా నేనైతే ఎయిర్పోర్ట్ లో అవతల పక్కన హెలిప్యాడ్ దగ్గర ఉన్నా, వారు ఏదైతే చిత్తూరు జిల్లాకి రావాల్సి ఉందో ఆ ఫస్ట్ అక్కడ హెలిప్యాడ్ దగ్గర నేనే ఉన్నాను, నేను కరుణాకర్ రెడ్డి గారు సీకే బాబు గారి ఇంట్లో అంతా ఉన్నాం। సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఒక పెద్ద నాయకుని కోల్పోవడం జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా తెలుసు। ప్రధానంగా వారు రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తి, రాజశేఖర్ రెడ్డి గారి ప్రేరణ, ఈ రెండింటితోటి మాలాంటి నవతరం యువతరం రాజకీయ కార్యకర్తలు ఎంతో మంది రావడం జరిగింది। ప్రధానంగా వారు పిసిసి సిఎల్పికి సంబంధించినటువంటి సభ్యులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా నేను దాంట్లో ఉన్నాను। ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, దాని కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పని చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది। సో అదే స్ఫూర్తితోటి వారు ఏదైతే నిర్దేశించారో అదే స్ఫూర్తితోటి మేమందరం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ఈ దేశంలో సుపరిపాలన అందరూ కలిసి ఉండాలి అనేటువంటి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా సర్వమానవ సమానత్వం కోసం ఉండాలనేది అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం, అది రాహుల్ గాంధీ గారితోటే సాధ్యం అనేది రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం కల। సో దానికోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం। ఈరోజు కడప జిల్లాకి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి జిల్లా రివ్యూ సమావేశాలకు వచ్చేసిన సందర్భంగా ఇక్కడ ఎస్టేట్కి రావడం, వారికి ఘనమైనటువంటి నివాళులు తప్పించి మరి వారికి నాకు ఉన్నటువంటి ఎన్నో ఏళ్ల సంబంధం, వారి దగ్గర వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాను, వారి ఆశీస్సులతోటి శాసనమండలి సభ్యుడిగా చేశాను, పిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేసేటువంటి అవకాశం అన్నింటిలో కూడా నన్ను ప్రోత్సహించేవారు। సో డెఫినెట్గా వారి ఆశయ సాధన కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం వారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాను।